हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो फ्रेंड्स, इवाल्टी वीडियो बाक्ला ग्रूमिंग गुरिंचे चेप्तानु। सो इदैते मनकि एंदुलो वस्तुंदि अंटे अजैल लो। सो अजैल नि बाक्ला ग्रूमिंग अनेदि कूडा ओक डेवलपिंग पार्ट अन्नमाट। ओकेना? सो लाइक एला अंटे लास्ट टाइम मनमु మీరు కానీ వాచ్ చేసినట్లయితే అజైల్ లో మనము స్క్రమ్ కాల్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, అది ఎలా కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. సో అలాగే అజైల్ లో ఇది కూడా ఒక పార్ట్ అన్నమాట బ్యాక్లాగ్ గ్రూమింగ్. మీరు ఎవరైనా అజైల్ ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూ ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ అంటే ఏంటి, దీని వల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది, అలాగే దీన్ని అజైల్ లో ఎలా ఫాలో అవుతారు, దీనికి కావాల్సిన లైక్ కాల్ ఉన్నప్పుడు మనము ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం క్లియర్ గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వన్ పాయింట్ యాడ్ చేశాను చూడండి. బ్యాక్లాగ్ గ్రూమింగ్ వచ్చేసి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ గ్రూమింగ్ ఆఫన్ హ్యాపెన్ 2 to 3 days బిఫోర్ ద ఎండ్ ఆఫ్ స్ప్రింట్ అనమాట. ఓకేనా? సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనేది లైక్ స్ప్రింట్ ప్లానింగ్ అనేది కూడా మనకి 2 weeks కి ఒకసారి జరుగుతుంది అనమాట. ఎవ్రీ 2 weeks కి ఒక స్ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏం లేదు, యూజర్స్ లేదా కస్టమర్స్ టికెట్స్ రైజ్ చేస్తారు కదా, అవి మనకి స్క్రమ్ మాస్టర్ లేదా ప్రోడక్ట్ ఓనర్ లేదా ప్రోడక్ట్ మేనేజర్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ స్ప్రింట్ ప్లానింగ్ లో జీరాస్ అనేటివి అజైన్ చేస్తారనమాట టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ. ఓకేనా? సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనేది, స్ప్రింట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎవ్రీ 2 weeks కి ఒకసారి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 2 weeks కి అంటే ఎండ్ అయిపోతుంది స్ప్రింట్ అన్నప్పుడు దానికి 3 days బిఫోరే మనము ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ అనేది సెషన్ అనేది ప్లాన్ చేస్తారనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో త్రీ డేస్ లో స్ప్రింట్ అనేది ఎండ్ అయిపోతుంది అని ప్లాన్ చేస్తారనమాట. ఓకేనా? సో 2 weeks లో మనకి అంటే స్ప్రింట్ ఎండ్ అయిపోతున్నప్పుడు ఈ గ్రూమింగ్ కాల్ అనేది ప్లాన్ చేస్తారు. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఈ కాల్ ఎందుకు, దీనివల్ల యూజ్ ఏంటి, అలాగే దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, దీనికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సో ఇక్కడైతే నేను యాడ్ చేసిన పాయింట్ అనే అనమాట. ఓకేనా? స్ప్రింట్ అనేది 2 or 3 days లో ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మనకి ఈ గ్రూమింగ్ సెషన్ అనేది ప్లాన్ చేస్తారు. ఓకేనా? అలాగే దీనికి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అంటే లైక్ ప్రోడక్ట్ ఓనరు లేదా ప్రోడక్ట్ మేనేజరు, అలాగే స్క్రమ్ మాస్టరు, అలాగే ప్రొఫెషనల్ టీమ్ అనమాట, అంటే డెవలపర్స్ ఉంటారు కదా టీమ్ వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ కాల్లో అటెండ్ అవుతారు అనమాట. ఒకవేళ క్యూఏ రిలేటెడ్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఓకేనా? సో నేనైతే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను అటెండ్ అవుతున్న కాల్స్ మాకు ఎలా ఉంటున్నాయి, మేము ఎలా ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నామని చెప్పి నా వేలో చెప్తున్నాను. ఓకేనా? సో మేబీ డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ గా ఫాలో అవ్వచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే సేమ్ అనమాట. ఏదైనా సరే అజైల్లో స్క్రమ్ కాల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సేమ్ ఫాలో అవుతారు అనమాట. ఓకేనా? దాంట్లో చేంజ్ ఉండదు, బట్ వాళ్ళు కండక్ట్ చేసే కాల్స్ కానీ లేకపోతే వాళ్ళ కాల్లో ఎవరెవరు అటెండ్ అవ్వాలి అవన్నీ కూడా వాళ్ళ లైక్ అజైల్ కన్సల్టెంట్ ఉంటారు కదా వాళ్ళ మీద బేస్ చేస్తుంది. ఓకేనా? అలాగే స్క్రమ్ మాస్టర్ ప్రోడక్ట్ రోనర్ వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే బ్యాక్లాగ్ గ్రూమింగ్ అంటే ఏం లేదు. సో ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ లో ఏం చేస్తారు అంటే కాల్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ కాల్లో జాయిన్ అయిన తర్వాత ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ అంటే ఏంటి అంటే లైక్ యూజర్స్ ఆర్ కస్టమర్స్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి రిలేటెడ్ ఒక జీరా అనేది క్రియేట్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఫస్ట్ ఎవరికి చేస్తారు అంటే ప్రోడక్ట్ ఓనర్ కి అనమాట. ఓకేనా? ప్రోడక్ట్ ఓనర్ కి లేదా ప్రోడక్ట్ మేనేజర్ కి. ఓకేనా? సో ప్రోడక్ట్ ఓనర్ ఆర్ ప్రోడక్ట్ మేనేజర్ అనే ఆయన ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తారనమాట. ఓకేనా? సో తిను ఆ జీరాస్ అన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ గ్రూమింగ్ కాల్ లో ఏం చేస్తారు అంటే అందరూ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 1 by 1 వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట యూజర్స్ రైజ్ చేసిన టికెట్స్ ని. ఓకేనా? ఎందుకు అంటే
వాళ్ళు ప్రతి ఒక్క జీరాని ఫస్ట్ స్ప్రింట్ ప్లానింగ్ అంటున్నారు కదా, ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో జీరాస్ ని అరేంజ్ చేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా టీమ్ లో. సో అది చేసే ముందు ఈ గ్రూమింగ్ కాల్ ఏం చేస్తారంటే, ఇందులో నెక్స్ట్ స్ప్రింట్ లో మనము ప్లాన్ చేస్తున్న జీరాస్ ఏంటి, నెక్స్ట్ స్ప్రింట్ లో మనము చేయాల్సిన వర్క్ ఏంటి, మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, యూజర్స్ ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రియారిటీ వైజ్ వాళ్ళు డివైడ్ చేస్తారనమాట జీరాస్ ని. ఓకేనా? ఎప్పుడు అంటే ఈ గ్రూమింగ్ సెషన్ లోనే ప్లాన్ చేస్తారనమాట ఏ జీరాస్ మనకి మోస్ట్ ప్రియారిటీ, కస్టమర్స్ దేని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, సో అలాగా డివైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇలాగైతే మనకి జీరాస్ అనేది డివైడ్ చేస్తారనమాట. ఇంకా మా దాంట్లో చెప్తున్నాను. సో మాకు ఎలా ఉంటుంది అంటే, గ్రూమింగ్ కాల్ సెషన్ అనేది ఇంకో 3 డేస్ లో ఉంది అన్నప్పుడు మాకు ముందే జీరాస్ అనేటివి అసైన్ చేస్తారనమాట, ఎవరికి వాళ్ళకి జీరాస్ అనేటివి అసైన్ చేసేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ప్రోడక్ట్ ఓనర్ ఆర్ ప్రోడక్ట్ మేనేజర్ కి కస్టమర్స్ ఇచ్చింటారు కదా మాకు సో అండ్ సో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, సో అప్పుడు ప్రోడక్ట్ ఓనర్ టికెట్స్ అనేవి రైస్ చేస్తారు, లేదా కస్టమర్స్ డైరెక్ట్ జీరాస్ అనేవి రైస్ టికెట్స్ అనేవి రైస్ చేస్తారు అనమాట. ఓకేనా? సో మాకు అయితే 3 డేస్ అంటే నెక్స్ట్ ఇంకా 3 డేస్ లో మనకి గ్రూమింగ్ కాల్ ఉంది అన్నప్పుడు మాకు ముందే జీరాస్ అజైన్ చేసేస్తారు అనమాట ఎవరికి వాళ్ళకి. ఓకేనా? టీమ్ లో ఎంత మంది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, 4 మెంబర్స్ కి జీరాస్ అనేవి డివైడ్ చేసేసి ఎవరికి వాళ్ళకి ఇష్యూస్ అనేటివి అజైన్ చేసేస్తారు అనమాట. సో నెక్స్ట్ స్ప్రింట్ లో మీరు వీటిపైన వర్క్ చేయాలి అని చెప్పేసి. ఓకేనా? సో అప్పుడు మాకు ఇంకొక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఏంటి అంటే, వాళ్ళు ముందే మాకు అలా అటెండ్ చేసేసి నెక్స్ట్ గ్రూమింగ్ కాల్లో మేము ఆ జీరాస్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ముందే కొంచెం మేము అనలైజ్ చేస్తామన్నమాట. మాకు బిఫోర్ సెషన్ కంటే ముందు, గ్రూమింగ్ కాల్ కంటే ముందు జీరాస్ అటెండ్ చేస్తారు కదా, వాటిని మేము ఒక 1 ఆర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసేసి వాటిని మేము అనలైజ్ చేస్తామన్నమాట. ఈ ఇష్యూ ఏంటి, ఎక్కడ వస్తుంది, దీనికి మనకి ఎంత టైం పడుతుంది, లైక్ ఎంత టైం తీసుకుంటుంది, అలాగే దీనికి మనము ఎలాంటి సొల్యూషన్ ఇస్తే మనకి ప్రోడక్ట్ అనే మేనేజర్ సారీ కస్టమర్ అనేవాళ్ళు సాటిస్ఫై అవుతారు అని, ఇవన్నీ కూడా మేము ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం అనమాట ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ కాల్ కంటే ముందే. ఓకేనా? సో ఇలా జీరాస్ అన్ని మనం మేము చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది మాకు 2 డే నైట్ ఉంది అనుకోండి, ఎస్టర్డే మేమైతే ఈ జీరాస్ గురించి మొత్తం మేము అనలైజ్ చేసాం, అంటే ఎవరికి వాళ్ళు జీరాస్ అజైన్ చేసినవి వాళ్ళు లైక్ అనలైజ్ చేసేసుకొని వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట ఆ కాల్ కి. ఓకేనా? సో కాల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు 1 బై 1 కాల్ చేస్తారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ అనుకోండి, ఫస్ట్ మెంబర్ పేరు ఏ అనుకోండి, వాళ్ళని పిలుస్త వాళ్ళని కాల్లో అడుగుతారనమాట, సో మీకు ఇచ్చిన జీరాస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అలాగే స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి టీమ్ లో అందరికీ కూడా, జీరా ఏంటి, దాని ఇష్యూ ఏంటి, మనం దాన్ని ఎలా రిజాల్వ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఇవన్నీ కూడా స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే నాదే అనుకోండి కాల్లో ఇప్పుడు నా టర్న్ అనుకోండి, నేనైతే స్క్రీన్ షేర్ చేసేసి టీంలో ఉన్న అందరికీ అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ జీరా ఏంటి, దానికి మనము సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, అలాగే మనకి ఎలాంటి చేంజెస్ కావాలి, మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, అలాగే మనకి డేటా అనేది ప్రజెంట్ ఎలా ఉంది, చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీంలో ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా అర్థమైపోతే అందరూ కూడా ఓకే క్లియర్ అని చెప్తారనమాట. ఓకేనా? లేదు నేను ప్రిపేర్ అయిన దాంట్లో ఏమైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నా, లేదు ఇది కాకుండా ఇంకా బెటర్ సొల్యూషన్ చెప్పడానికి కూడా టీంల వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఓకేనా? ఫ్రెండ్స్ బోరింగ్ అయితే ఫీల్ అవ్వకండి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాగా వాళ్ళు మనము కాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీంలో ఎవరైనా సరే లైక్ ఇంటరప్ట్ చేయొచ్చు అనమాట కాల్, ఓకే నాకు ఇక్కడ సో అండ్ సో డౌట్ ఉంది, ఇలాగ మనం ఎలా చేయొచ్చు, ఒకవేళ ఇలా అయితే మనము ఈ దీన్ని సొల్యూషన్ అనేది అవుతుందా, ఇలా లైక్ ఎవ్రీవన్ డిస్కస్ చేస్తారనమాట కాల్. ఓకేనా? సో ఈ కాల్ అనేది ఎంతసేపు జరుగుతుంది అంటే, లైక్ స్క్రమ్ కాల్ అయితే 15 మినిట్స్ అనమాట. ఓకేనా? ఇది అజైల్ రూల్ అనమాట, 15 మినిట్స్ లో మనకి స్క్రమ్ కాల్ అనేది ఎండ్ అయిపోవాలి. బట్ ఈ గ్రూమింగ్ కాల్కి వచ్చేసి మనకి టైం అనేది ఏం లేదు, మాక్సిమం అంటే 45 to 1 అవర్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకేనా? అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, బట్ మాక్సిమం అయితే 45 to 1 అవర్. బట్ అజైల్లో దీనికి వచ్చేసి ఈ టైం ఫిక్స్ అనేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జీరా అనేది టీంలో అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది అంటే, నెక్స్ట్ చేసే పాయింట్ ఏంటి అంటే, స్క్రమ్ మాస్టరు ఏం చేస్తాడు అంటే స్టోరీ పాయింట్స్ ని అజైన్ చేయమంటాడు అనమాట. స్టోరీ పాయింట్స్ ని
అజైన్ చేయమని చెప్తాడు అనమాట. ఓకేనా, ఈ స్టోరీ పాయింట్స్ అనేటివి ఈ అజైన్ లో ఫాలో అవుతారు అనమాట. ఓకేనా, ఈ స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జీరాకి నాకు ఎంత టైం పడుతుంది, అలాగే ఇది డిఫికల్టా లేకపోతే సింపులా, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఈ బేస్ చేసుకొని ఈ స్టోరీ పాయింట్స్ అనేవి అరేంజ్ చేస్తారనమాట. ఆ స్టోరీ పాయింట్స్ ఎలా అంటే, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా లైక్ 5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, లైక్ ఓకేనా. ఫ్రెండ్స్, స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి అనేది సింపుల్ గా ఇక్కడ రాసింది, వాట్ ఈ స్టోరీ పాయింట్ ఇన్ అదేల్ అనమాట. ఓకేనా, సో స్టోరీ పాయింట్స్ రిప్రజెంట్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు పుట్ పీబీఐ, అంటే ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్ అనమాట. ఓకేనా, సో మనం బ్యాక్లాగ్ ఐటమ్సే కదా మనం ఇక్కడ రివ్యూ చేస్తున్నాము, అలాగే డిస్కస్ చేస్తున్నాము. సో ఈ స్టోరీ పాయింట్ అనేది ఏంటి అంటే, మనము డిస్కస్ చేసే ఐటము లేదా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటము ఎంత ఎఫర్ట్ తీసుకుంటుంది, దానికి కావాల్సిన టైం ఎంత తీసుకుంటుంది అని చెప్పేసి మనం ఈ స్టోరీ పాయింట్స్ ద్వారా మనము దానికి ఇన్ని పాయింట్స్ అనేది అసైన్ చేస్తానమాట. ఓకేనా, సో ఈచ్ స్టోరీ పాయింట్ రిప్రజెంట్స్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టోరీ పాయింట్ ఇచ్చారనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జీరాకి 1 స్టోరీ పాయింట్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్పి టీమ్ లో వాళ్ళందరూ కూడా స్క్రమ్ మాస్టర్ కి సెండ్ చేస్తారనమాట. ఎవరు కూడా కాల్ లో చెప్పారు అనమాట, నేను ఇన్ని స్టోరీ పాయింట్స్ అనుకుంటున్నాను అని చెప్పేసి. ఓకేనా, సో స్క్రమ్ మాస్టర్ కి అందరూ కూడా స్టోరీ పాయింట్స్ అసైన్ చేస్తారు, సెండ్ చేస్తారనమాట. సో ఆయన ఏం చేస్తారంటే, అందరు స్టోరీ పాయింట్స్ తీసుకొని ఆయన ఫైనల్ గా యావరేజ్ స్టోరీ పాయింట్స్ అనేటివి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు. సో అందులో వచ్చేసి ఒకళ్ళు 1 అనే స్టోరీ పాయింట్ ఇచ్చారు, కొంతమంది 2 అని ఇచ్చారు, ఇంకొకళ్ళు 1 అని ఇచ్చారు, ఇంకొకళ్ళు లైక్ 5 అని ఇచ్చారు అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ ప్రోడక్ట్ సారీ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అంటే, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను కూడా వింటాడు కదా, అలాగే టీమ్ లో వాళ్ళు కూడా చెప్తారనమాట, సో స్టోరీ పాయింట్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది, దీనికి ఇంత ఎఫర్ట్ మాత్రమే సరిపోతుంది అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఆయన 1 అయితే 1 అజైన్ చేస్తారు, 5 అయితే 5 అజైన్ చేస్తారు, 8 అయితే 8 కూడా అజైన్ చేస్తారు అనమాట. ఓకేనా, సో 1 అంటే ఏంటంటే, 1 స్టోరీ పాయింట్ కుడ్ రిప్రజెంట్ రేంజ్ ఆఫ్ 4 to 12 అవర్స్ అనమాట. ఓకేనా, సో ఒక జీరాకి 1 స్టోరీ పాయింట్ అనేది అజైన్ చేశారు అంటే అది మీనింగ్ ఏంటి అంటే, లైక్ ఆ జీరాకి మనము ఎంత ఎఫర్ట్, అంటే ఓకే ఈ జీరాని నేను రిజాల్వ్ చేయాలి అంటే, లేదా ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే 4 to 12 hours టైం అనేది తీసుకుంటుంది అని చెప్పేసి. ఓకేనా, 1 స్టోరీ పాయింట్ అయితే. ఓకేనా, సో 2 స్టోరీ పాయింట్స్ అనేది అటెండ్ చేశారనుకోండి జీరాకి, సో 10 to 20 hours అనేది టైం అనేది తీసుకుంటుంది అని చెప్పేసి మీనింగ్. ఓకేనా, సో 1, 2, 5, 8 అలా ఉంటాయి అనమాట. ఓకేనా, సో 4 అని ఉండవు అనమాట. ఓకేనా, 1 స్టోరీ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, 1, 2, 5, 8 లైక్ 13 ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా, స్టోరీ పాయింట్స్ అనేటివి. సో మీకు ఈ స్టోరీ పాయింట్ అంటే ఏంటి, దీన్ని ఎలా అసైన్ చేస్తారు అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, ఇప్పుడైతే మనము బ్యాక్ వచ్చేద్దాము బ్యాక్ లాగ్ గ్రూమింగ్ కి. సో ఇక్కడ వన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇష్యూస్ అనేటివి డిస్కస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఓనర్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఏంటి ఒకవేళ మనకు తెలియకపోయింది అనుకోండి, వాళ్ళు అజైన్ చేసిన జీరాస్ మనకు తెలియకపోతే ప్రోడక్ట్ ఓనరే డైరెక్ట్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇష్యూ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేయాలి, ఆ ఇష్యూ అనేది ఎలా రిజాల్వ్ చేయొచ్చు, అన్ని కూడా వాళ్ళు ఒక కొన్ని పాయింట్స్ అనేటివి యాడ్ చేస్తారనమాట. అలాగే ఆ పాయింట్స్ అనేటివి మనకి జీరా డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తారనమాట. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, దానికి కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు జీరాలో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తారనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాము, అందరూ కూడా ఇలా ఫాలో అవ్వాలని లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా మేము ఎలా ఫాలో అవుతున్నామో మీకు చెప్తున్నాను. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ లో ఉన్నవి ఎలా అసైన్ చేస్తారు, మనం ఎలా చూడగలుగుతాం ఆ జీరాస్ని అని చెప్పేసి నేను జస్ట్ మీకు అర్థం అవడానికి ఇలాగ గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. సో ఇది మేము యూజ్ చేస్తున్న టూల్ వచ్చేసి అట్లాసియన్ జీరా టూల్ అనమాట, అట్లాసియన్. సో ఇక్కడ చూస్తే మీరు సైడ్ ఇక్కడ బ్యాక్లాగ్ అని ఉంది కదా, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని కూడా జీరాస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఎలా అంటే ప్రెజెంట్ స్ప్రింట్ లో వర్క్ చేస్తున్న జీరాస్ కనిపిస్తాయి, అలాగే బ్యాక్లాగ్ గ్రూమింగ్ జీరాస్ కూడా
కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ఈ బ్యాక్ లాగ్ అనే సెక్షన్ లో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడ బ్యాక్ లాగ్ లో మనకి 49 ఇష్యూస్ అని చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇదైతే నాది కాదు స్క్రీన్ షాట్, నేను జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? రియల్ టైమ్ లో అయితే తీసుకొచ్చి మనము ఇలా సోషల్ మీడియాలో పెట్టలేము కాబట్టి నేను జస్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వడానికి మాత్రమే గూగుల్లో సెర్చ్ చేశాను ఏమైనా ఇమేజెస్ దొరుకుతాయని చెప్పేసి. ఓకేనా? సో ఈ బ్యాక్లాగ్ సెక్షన్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అన్ని జీరాస్ కూడా. ఓకేనా? అలాగే వేరే వాళ్ళకి అజెండ్ చేసిన జీరాస్ కూడా మీరు చూడొచ్చు. మీకు మీరు వేరే వాళ్ళకి కూడా మీరు సొల్యూషన్స్ అనేటివి లైక్ సొల్యూషన్ అనేది మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ సెషన్ లోనే జరుగుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అజైల్ బోర్డ్ అనమాట. ఈ అజైల్ బోర్డ్ లోకి వెళ్తే ఏమవుతుందంటే మీరు వర్క్ చేస్తున్న బోర్డ్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తూ ప్రాజెక్ట్స్ మీరు ఏ ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. రిలీజెస్, రిలీజెస్ అంటే ఏంటి అంటే లైక్ ప్రాజెక్ట్స్ లో మనకి మంత్లీ రిలీజెస్ లేదా హాఫ్ ఇయర్ క్వార్టర్లీ రిలీజెస్ లైక్ హాఫ్ ఇయర్లీ రిలీజెస్ అలా ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని రిలీజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రిలీజెస్ పైన క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ మీరు ఎన్ని రిలీజెస్ చేస్తారు, ఆ రిలీజెస్ లో ఏ జీరాస్ ని మీరు రిజాల్వ్ చేస్తారు అవన్నీ కూడా డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? తర్వాత రిపోర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ నార్మల్ అనమాట, అంతేమి ఇంపార్టెంట్ కాదు. ఆల్ ఇష్యూస్ అనమాట. ఆల్ ఇష్యూస్ అంటే ఏ ఇష్యూస్ అన్ని కూడా మనం రిజాల్వ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇదంతా కూడా జస్ట్ ఒక బోర్డ్ అనమాట, ఒక డాష్ బోర్డ్ అనమాట ఇది. ఓకేనా? సో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది మనకి. ఓకే? సో ఇక్కడ స్ప్రింట్ 2 అనమాట. ఈ స్ప్రింట్ 2 లో మీకు ఈ వర్క్ చేస్తున్న జీరాస్ అనమాట, ప్రజెంట్ స్ప్రింట్ 2 లో వర్క్ చేస్తున్న ఇష్యూస్ అనమాట. బ్యాక్లాగ్ అంటే ఇవి ఇంకా అసైన్ చేయలేదు, అలాగే ఈ జీరాస్ అనేది స్ప్రింట్ లో లేవన్నమాట. ఓకేనా? సో ఇలాగ మనకి జీరా టూల్ అనేది ఇలాగా కనిపిస్తుంది అనమాట. దీని గురించి నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. ఆల్మోస్ట్ మనకి ఇప్పటికే 16 మినిట్స్ అయిపోయింది, లెంతీ అయిపోతున్న వీడియోస్. నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నా అంటే మీకు చెప్పినంత వరకు క్లియర్ గా అర్థం అవ్వాలి అన్న చిన్న ఆలోచనతోనే నేను టైం తీసుకుంటున్నాను. ఓకేనా? సో బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా టిల్ ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్ గా అర్థం అవుతుంది, అలాగే మీకు యూజ్ అవుతుందని నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఈ బ్యాక్లాగ్ గ్రూమింగ్ సెషన్ గురించి, అలాగే స్ప్రింట్ ప్లానింగ్ ఏంటి, ఈ స్టోరీ పాయింట్స్ అంటే ఏంటి ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.